అనంత జిల్లాలో ఓ ఆసక్తికర చర్చ నడుస్తోందట అదేంటంటే జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాల్లో వైసీపీ గెలుపు తథ్యమేనట అది కూడా టీడీపీ నేతలే బంగారుపల్లెంలో పెట్టి మరీ అప్పచెపుతారట ఇదేంటి అబ్బా అనుకుంటున్నారా మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ వాచ్ ది స్టోరీ యుద్ధంలో విజయం సాధించాలంటే శత్రువు బలం అంచనా వేయడం ఎంత ముఖ్యమో మన బలహీనతలు గుర్తించడం కూడా అంతే ముఖ్యం కానీ ఈ సూత్రాన్ని కూడా గుర్తించలేకపోతున్నారు అనంతపురం జిల్లాలోనే కొందరు టీడీపీ నేతలు ఎందుకంటే కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ పరిస్థితి చూస్తుంటే వైసీపీ విజయం ఖాయమని ఆ నియోజకవర్గాల్లోని టీడీపీ నేతలే చెప్తున్నారు 2019 ఎన్నికల ముందు వరకు అనంతపురం జిల్లా అంటే టీడీపీకి కంచుకోట ఇక్కడ కార్యకర్తలు పార్టీకి స్ట్రాంగ్ పిల్లర్ లాగా ఉండేవాళ్ళు నాయకులు వస్తున్నా పోతున్నా విజయాలు వచ్చినా రాకపోయినా క్యాడర్ మాత్రం బలంగా నిలబడింది 2014 ఎన్నికల్లో ఏకంగా 12 మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు గెలిచారంటే పార్టీ ఇక్కడ ఎంత స్ట్రాంగ్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు కానీ 2019 ఎన్నికల్లో ఈ సీన్ రివర్స్ అయ్యింది వైసీపీ ఏకంగా 12 ఎమ్మెల్యే 2 ఎంపీ స్థానాలు గెలిచింది దీనికి ప్రధాన కారణం సెగ్మెంట్లలో ఉన్న టీడీపీ నేతల అంతర్గత విభేదాలేనని విశ్లేషకులు సైతం చెప్తున్నారు తమకు టికెట్ రాకపోతే వచ్చిన వ్యక్తి గెలవకూడదు పార్టీ ఏమైనా పర్వాలేదన్న వైఖరి కారణమని తెలుస్తోంది ఇప్పటికే ఇదే పరిస్థితి 10 సెగ్మెంట్లలో ఉంది కళ్యాణదుర్గంలో నేతల విభేదాలు పార్టీ ఓటమికి కారణమయ్యాయి సిట్టింగ్ ఎమ్మెల్యే హనుమంతరాయ్ చౌదరిని కాదని ఉమామహేశ్వరరావు నాయుడికి టికెట్ ఇచ్చారు దీంతో పార్టీ గెలవకపోగా అప్పటి నుంచి ఎవరు లీడర్ అన్నదే ఆ టాపిక్ గా మారిపోయింది చంద్రబాబు లోకేష్ ఇలా ఎంతమంది జోక్యం చేసుకున్నా ఇక్కడ పరిస్థితి మాత్రం చక్కబడడం లేదు సింగనమల విషయానికొస్తే శమంతకమణి ఫ్యామిలీపై ఆరోపణలతో గత ఎన్నికల్లో బండారు శ్రావణికి అవకాశం ఇచ్చారు ఓటమి పొందినా ఇన్ఛార్జిగా ఉండడంపై సీనియర్ల తిరుగుబాటు షురువైంది ఎస్సీ రిజర్వ్డ్ స్థానంలో అగ్రవర్ణాల నేతలున్న టూమెన్ కమిటీకి అప్పజెప్పడం మరో రచ్చకు దారితీసింది దీంతో అధిష్టానం యూటర్న్ తీసుకున్నా విభేదాలు మాత్రం కొనసాగుతున్నాయి మడకసిరిలో కూడా మాజీ ఎమ్మెల్యే ఈరన్న మాజీ ఎమ్మెల్సీ తిప్పస్వామి మధ్య విభేదాలు ఓ రేంజ్ లో సాగుతున్నాయి వీరిద్దరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా మరో వర్గం మద్దతు ఇవ్వదు పోనీ కొత్త వారికి ఇద్దామంటే రెండు వర్గాలు సహకరించవు అధిష్టానం జోక్యం చేసుకున్నా పరిస్థితిలో మార్పు రాలేదు రాయదుర్గంలో కీలక నేత కాల్వ శ్రీనివాసులు ఈ స్థానంపై జేసీ ప్రభాకర్ రెడ్డి అల్లుడు దీపక్ రెడ్డి కన్నేశారు ఇప్పటికే కాల్వ జేసీ మధ్య వర్గ విభేదాలున్నాయి దీంతో కాల్వకిస్తే దీపక్ రెడ్డి మద్దతు ఇవ్వరు దీపక్ ఇస్తే కాల్వ సహకరించరు పుట్టపర్తిలో తెరుకులేని నేత మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గత ఎన్నికల్లో ఓటమి పాలైన పట్టున నేత అయితే ఇక్కడా వర్గపోరు తలెత్తింది తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టపర్తికి రావడం పల్లెకు వ్యతిరేకంగా వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది పెనుకొండలో ఇప్పటి వరకు వర్గపోరు లేకున్నా తాజాగా షురువైందన్న టాక్ వినిపిస్తోంది మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప ఇక్కడి నుంచి పోటీకి యత్నించరాని ఇన్ఛార్జ్ పార్థసారథి విభేదిస్తున్నారట అదే సమయంలో కురబ సవిత కూడా బలమైన నేతగా ఎదుగుతున్నారు దీంతో టికెట్ రేసు త్రిముఖంగా సాగవచ్చని అంచనా వేస్తున్నారు గుంతకలు టీడీపీలో విభేదాలు పీక్ స్టేజ్ లో ఉన్నాయట ప్రస్తుత ఇన్ఛార్జ్ జితేంద్ర గౌడ్కు వర్గపోరు తప్పడం లేదు జేసీ సైతం గుంతకల్లుపై కన్నేశారని టాక్ వినిపిస్తోంది అయితే ఆయన పోటీ చేయకున్నా ఆయన వర్గం గట్టిగానే ఉందట దీంతో ఇక్కడ విభేదాలు చాప కింద నేరులా సాగుతున్నాయి కైరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందికుంట ప్రసాద్ కు వైసీపీ నుంచి వచ్చిన అత్తార్ చాంద్ బాషాతో తలనొప్పులు తప్పడం లేవట ధర్మవరంలో ప్రస్తుతం పరిటాల శ్రీరామ్ కీలకంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణతో రచ్చ తప్పేలా లేదని సమాచారం అధిష్టానం సూర్యనారాయణకు మద్దతిస్తే వర్గపోరు తప్పదని తెలుస్తోంది ఇక జిల్లా కేంద్రమైన అనంతపురం నియోజకవర్గంలో ప్రభాకర్ చౌదరి బలమైన నేత అది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు గతంలో ఇక్కడ టికెట్ ఆశించిన వారు చాలా మంది ఉన్నారు అయితే వారంతా పార్టీలో మారడం వలనే సింగిల్ లీడర్ గా ఉన్నారు కానీ జేసీ ఫ్యామిలీ అనంతపురంలో ప్రభాకర్ చౌదరిని దెబ్బతీయడానికి చాలా ట్రై చేస్తోందనేది బహిరంగ రహస్యమే ఇందులో భాగంగానే జేసీ పవన్ వేరు కుంపటి పెట్టారు ఇక్కడ పార్టీ కార్యకలాపాలు కూడా ప్రభాకర్ చౌదరి వర్గం వేరుగాను జేసీ పవన్ వర్గం వేరుగాను చేస్తోంది అయితే గత 6 నెలలుగా జేసీ పవన్ సౌండ్ వినిపించడం లేదు ఇక్కడ ప్రభాకర్ చౌదరిని కాదని పార్టీ ముందుకెళ్లే ధైర్యం చేసే పరిస్థితి లేదు అలా కాదని వెళితే మొదటికే మోసం వస్తుందనేది అందరికీ తెలిసిన సత్యమే ఇలా 10 నియోజకవర్గాల్లో టీడీపీ పరిస్థితి దారుణంగా ఉంది ఆ నియోజకవర్గాల్లో ఏ ఒక్కరికి టికెట్ వచ్చినా రెండో వ్యక్తి సహకరించే పరిస్థితి లేదు కొన్ని స్థానాల్లో పరిస్థితిని సరిదిద్దడానికి టీడీపీ అధిష్టానం తీవ్రంగా ప్రయత్నించింది చంద్రబాబు జోక్యం చేసుకున్నా 2-3 నియోజకవర్గాల్లో పరిస్థితి మారడం లేదు
ఈ పరిస్థితులే వైసీపీకి అధికారాన్ని బంగారు పళ్ళెంలో అందించే అవకాశం ఉంది. దాదాపు ఈ 10 నియోజకవర్గాల్లో వైసీపీ కష్టపడితే గెలిచే ఛాన్స్ ఉంది. రాప్తాడు, తాడిపత్రి, ఉరవకొండ, హిందూపురం తప్ప మిగిలిన అన్ని నియోజకవర్గాలపై టీడీపీ అధిష్టానం గురిపెట్టాల్సిన అవసరం ఉంది. అయితే ఇదంతా అధిష్టానం స్వయంకృతాపరాధం అన్న వాదన కూడా వినిపిస్తుంది. నేతల్లో మొదలైన వర్గపోరుపై నిర్లక్ష్య వైఖరి కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు దీన్ని ఆపలేకపోతే ఇక్కడ వైసీపీ గెలుపును ఆపడం ఎవరి తరము కాదని విశ్లేషకులు అంటున్నారు. దీంతో ఈ సెగ్మెంట్లపై టీడీపీ దోకుడు ప్రదర్శిస్తుందో లేదన్నదే హాట్ టాపిక్గా మారింది. మరి టీడీపీ వ్యూహం ఏమిటన్నదే కీలకంగా మారింది.